హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియన్ జియోగ్రఫీలో ఇంకొక ముఖ్యమైనటువంటి చాప్టర్ వన్యజీవుల సంరక్షణ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. అడవులకు సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటున్నప్పుడు కొంత పరిమితమైనటువంటి సమాచారాన్ని మనం తీసుకున్నాం, కానీ అంతకన్నా విస్తృతమైనటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లో ట్రెడిషనల్ ఫారెస్ట్ మీద వస్తున్నటువంటి ప్రశ్నల కన్నా ఫారెస్ట్లో ఉన్నటువంటి జంతువులకు సంబంధించినటువంటి వాటి మీదుగా ఈ ప్రశ్నలు వస్తున్నాయి ఇటీవల కాలంలో. అంతేకాకుండా పర్యావరణం అన్నటువంటి టాపిక్ కూడా అనుబంధంగా మనం చెప్పుకోబోయేటటువంటి వన్యజీవుల సంరక్షణ అనేటటువంటి ఒక చాప్టర్ మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. భారతదేశంలోని రక్షిత ప్రాంతాలు, ప్రొటెక్టెడ్ ఏరియాస్. సింపుల్గా మన విన్నర్స్ ఇండియన్ జియోగ్రఫీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటిదంటే, మనం ఏ సమాచారాన్ని తీసుకున్నా, ఏ దత్తాంశాన్ని తీసుకున్నా, ఏ నివేదికైనా సరే, అది సంబంధిత మంత్రిత్వ శాఖ కానీ, సంబంధిత వ్యవస్థకు సంబంధించినటువంటివి కానీ, వార్షిక ఇతరత్ర ప్రామాణిక నివేదికను మాత్రమే మనం వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ తీసుకుంటున్నప్పుడు నేషనల్ వైల్డ్ లైఫ్ డేటాబేస్ యొక్క వార్షిక నివేదికను, సంబంధిత అఫీషియల్ వెబ్సైట్ను మనం తీసుకోవడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, కన్జర్వేటివ్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్, ఈ విధంగా 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వీటి మీద కూడా మనకు ప్రశ్న రావడానికి స్కోప్ ఉంది. టోటల్ నెంబర్ 104,566,97,214 టోటల్. అంతేకాకుండా దేశ విస్తీర్ణంలో వాటి యొక్క వాటా పర్సంటేజ్ ఈ విధంగా తీసుకున్నాం. కానీ ఫ్రెండ్స్, ఇది కొంచెం మారుతూ ఉండడానికి స్కోప్ ఉంటుంది. నవంబర్ మాసం నాటికి మనం తీసుకున్నటువంటి రిపోర్టు ప్రకారం ఉన్నటువంటి సంఖ్య, విస్తీర్ణం, దేశ విస్తీర్ణంలో వాటా. ఒకవేళ కొత్త కొత్తగా నేషనల్ పార్క్స్ యాడ్ చేయడం కానీ, కొత్త వాటిని గుర్తించడం కానీ జరుగుతూ ఉంటుంది. వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటూ ఉండండి. కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈ రక్షిత ప్రాంతాల వర్గీకరణ ఎలా జరిగింది అన్నటువంటి అంశాన్ని కూడా మన చాప్టర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు చదివినటువంటి ఏ పుస్తకాలు లేని సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, కన్జర్వేటివ్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్, బయోస్పియర్ రిజర్వ్స్, అన్ని రక్షిత ప్రాంతాలే. కానీ వాటిని అలా క్లాసిఫై చేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటిది అన్నదాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. నేషనల్ పార్క్స్లో ఎందుకు స్థాపించారు, ముఖ్య లక్షణం ఏంటిది చూడండి అన్నిటికీ. అలాగే బోర్డర్స్ ఎవరు నిర్ణయిస్తారు, స్థాపితం పర్యాటకం అనుమతి ఉంటుందా ఉండదా, ఈ విధంగా ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక్కొక్క రక్షిత ప్రాంతంలో ఎలాంటి అంశాలు ఉంటాయో మనం ఎక్కడా లేని విధంగా మన ఇండియన్ జియోగ్రఫీ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని కొంచెం మీరు చదివినట్టయితే రక్షిత ప్రాంతానికి ఉన్న రక్షిత ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ అంశాల మధ్య మీకు ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి, నియంత్రిత పరిశోధన అంతర్జాతీయ అనుసంధానత ఉన్నటువంటి రక్షిత ప్రాంతం ఏది చూడండి. నియంత్రిత పరిశోధన అంతర్జాతీయ అనుసంధానత ఉన్నటువంటి రక్షిత ప్రాంతం ఏది ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఎక్కడ ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు ఉంటాయి, నేషనల్ పార్క్లోనా, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లోనా, కన్జర్వేటివ్ రిజర్వ్స్లోనా, కమ్యూనిటీ రిజర్వ్స్లోనా, దాన్ని కూడా మీరు
గమనించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎకనామికల్ యాక్టివిటీస్ అవకాశం ఉందా లేదా ఉంటుంది. వాట్ అబౌట్ నేషనల్ పార్క్స్? ఉండదు. ప్రతి అంశాన్ని అలాగే IUCN యొక్క రికగ్నిషన్ ఇచ్చిన నెంబర్ ఎంత, వాటి మీద కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా అధ్యయనం చేయండి. నేషనల్ పార్క్స్ ఫ్రెండ్స్, నేషనల్ పార్క్స్ అంటే ఏంటిదో డెఫినేషన్ ఇచ్చాం. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం నేషనల్ పార్క్స్ 104 ఉన్నాయి. ఈ 104లో కూడా మనం ఒక కొత్త టెక్నిక్ని ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ప్రతి నేషనల్ పార్క్కు సంబంధించి, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి 104 నేషనల్ పార్క్కు సంబంధించి సమాచారాన్ని ఎలా ఇవ్వడం జరిగిందో చూడండి. నేమ్ ఆఫ్ ది నేషనల్ పార్క్, లొకేటెడ్ స్టేట్ ఆర్ నేషనల్ క్యాపిటల్ నేషనల్ టెరిటరీ, జియోగ్రఫికల్ రీజన్ ఎక్కడా లేని విధంగా, అది ఏ భౌగోళిక ప్రాంతంలో ఉంది అన్నటువంటి అంశాన్ని కూడా మన పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ ప్రత్యేకతలు అనేటటువంటి అంశం, భారతదేశంలో ఉన్నటువంటి 104 నేషనల్ పార్క్స్కు ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి. సిటీ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అని పేరుగాంచినటువంటి నేషనల్ పార్క్ ఏది? సిటీ నేషనల్ పార్క్ భౌగోళిక ప్రాంతం ఏది? శ్రీనగర్ వ్యాలీ. అలాగే ఇంకా చూడండి, ఒక నేషనల్ పార్క్లో ఒక ప్రత్యేకమైనటువంటి జంతువును కాపాడుతూ ఉంది అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇమేజ్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. అలాగే ఇక్కడ కూడా చూడండి, సమ్ ఇంపార్టెంట్ అనిమల్స్ ఏవైతే ఉంటాయో. ఈ విధంగా 104 నేషనల్ పార్కులకు మీకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి నేషనల్ పార్కులను భారతదేశ పటంలో కూడా మీకు ఇవ్వడం జరిగింది. కొన్ని ముఖ్యమైనటువంటి నేషనల్ పార్క్స్, సరిస్కా నేషనల్ పార్క్, హెమిస్ నేషనల్ పార్క్, దానికి స్పెషల్ ఏంటి, పాపికొండలు నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్, సిరోహి నేషనల్ పార్క్, కిబుల్ రంజో నేషనల్ పార్క్, ఈ విధంగా ముఖ్యమైనటువంటి నేషనల్ పార్క్స్ను కొన్నింటిని మనం భారతదేశ పటంలో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, భారతదేశంలో 566 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. 566లో దాదాపుగా ఒక 120 దాకా ముఖ్యమైనటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ను సెలెక్ట్ చేసుకొని అవి ఎక్కడున్నాయి, ఏ భౌగోళిక ప్రాంతంలో ఉన్నాయి, వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటిది, అన్నిటినీ కూడా టేబుల్స్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. సో నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మీద మీకు ఎక్కడా లేని విధంగా సమాచారాన్ని మనం ఇవ్వడం జరిగింది. సో దాన్ని కొంచెం కేర్ఫుల్గా మీరు తీసుకోండి. మరొక ముఖ్యమైన అంశం, బయోస్పియర్ రిజర్వ్స్. ఇటీవల కాలంలో బాగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటిది బయోస్పియర్ రిజర్వ్స్. అటు పర్యావరణ నేపథ్యంలో, ఇటు వన్యజీవుల సంరక్షణ నేపథ్యంలో, రెండింటి నేపథ్యంలో ప్రశ్నలు అడుగుతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విభాగం బయోస్పియర్ రిజర్వ్స్. ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతున్నటువంటి టాపిక్ బయోస్పియర్ రిజర్వ్స్. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ నుండి అనేక రకాల ప్రశ్నలు, ఒక రెండు మూడు ప్రశ్నలు ఎలా అడిగాడో చూద్దాం. గత ప్రశ్నలు, నక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ యొక్క భౌగోళిక ఉనికి ఏది, భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అలా అడిగాడు. ఇంకా లయన్ టైడ్ మకావు, డుగాంగ్ డుకాన్ అనేటటువంటి వన్యప్రాణులు కాపాడబడుతున్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏది, బయోస్పియర్ రిజర్వ్లో ఉన్నటువంటి భాగాలు, మాబిక కార్యక్రమం బయోస్పియర్ రిజర్వ్ను ఎందుకు అంతర్జాతీయంగా అనుసంధానం చేశారు,
ఈ విధంగా అనేక ప్రశ్నలు మనకు వస్తున్నాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం బయోస్పియర్ రిజర్వ్స్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా ఇండియా మ్యాప్లో చూపించడం జరిగింది. 18 ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండియా మ్యాప్లో ఒకటి లొకేషన్ మీద ఇంపార్టెంట్ కనుక వాటి మీద కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు భారతదేశం యొక్క ఉత్తరాన కదా, అంటే లొకేషన్ ప్రకారము ఉత్తరాన చిట్ట చివరి బయోస్పియర్ రిజర్వ్ ఏది? కోల్ డెజర్ట్. దక్షిణాన కదా, చిట్ట చివరి బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. తూర్పున ఉన్నటువంటి చిట్ట చివరి బయోస్పియర్ రిజర్వ్ ఏది? పశ్చిమాన ఉన్నటువంటి చిట్ట చివరి బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఇలా కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. చూడండి, మనం అన్ని మ్యాప్లు చూపించుకున్నాం. ఏ రాష్ట్రంలో ఎక్కువ బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాష్ట్రీయ అడిగినటువంటి ఎగ్జామ్లో నక్రిక్ బయోస్పియర్ రిజర్వ్ అనగానే మనం మేఘాలయ చెప్తాం, లేదు గారకొండదో చెప్తాం. అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, నక్రిక్ బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ కలదు, పశ్చిమ గారకొండలో, తూర్పు గారో, దక్షిణ గారో? వెరీ వెరీ డెప్త్ క్వశ్చన్ అండి. గారకొండ మనకు తెలిసినటువంటిది, లేదు మేఘాలయ అడిగితే మనం చెప్తాం. ఏకంగా పశ్చిమ గారోనా, తూర్పు గారోనా, దక్షిణ గారోనా అడగడం జరిగింది. ఈ విధంగా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. మనం వాటికి సిద్ధంగా ఉండాలి. దానికి తగిన విధంగా మనం అన్ని 18 బయోస్పియర్ రిజర్వ్స్కు చార్ట్స్ రూపంలోనూ, ఇమేజెస్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే IUCN వర్గీకరణ, దీని మీద కూడా మనం ఈ మధ్యకాలంలో అక్కడక్కడ ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి ఆ వర్గీకరణ తీసుకున్నాం. వర్గీకరణతో పాటుగా ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి జీవులను ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. సో రెండు విధాలుగా మనం ప్రశ్నలు అడిగితే ఇక్కడ మీరు కొంచెం ఇన్డెప్త్గా చదవడానికి ప్రయత్నించండి. జీవ వైవిధ్యం భారత ప్రభుత్వ చర్యలో భాగంగా కేవలం రక్షిత ప్రాంతాలుగా వర్గీకరించడమే కాకుండా, గుర్తించడమే కాకుండా, ప్రత్యేకంగా ఒక వన్యప్రాణిని కాపాడే ఉద్దేశంతో అనేక ప్రాజెక్ట్స్ను భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ క్రొకడైల్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఈ విధంగా చాలా ప్రాజెక్ట్స్, ప్రతి ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ రైనో, ప్రాజెక్ట్ సీ టర్టిల్, ప్రాజెక్ట్ డాల్ఫిన్, ఈ విధంగా ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. వాటికి అవసరమైనటువంటి సమాచారాన్ని మనం టేబుల్స్ రూపంలో, మ్యాప్స్ రూపంలో, చార్ట్స్ రూపంలో, డిడ్ యు నో సమాచారం రూపంలో ఇవ్వడం జరిగింది. చూడండి అది ఎలా ఉంటుందో. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ఉద్దేశం ఏంటి, ఎందుకు చేయవలసి వచ్చింది, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం టైగర్ సంఖ్య, టైగర్ సెన్సెస్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా, తక్కువగా, ఇక్కడ అధికంగా పెరుగుతూ ఉంది, అంతేకాకుండా భౌగోళికమైనటువంటి ఉనికి అంశాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, అత్యధికంగా టైగర్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ మొత్తం 51 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 51 టైగర్ రిజర్వ్స్ను మీకు రాష్ట్రాల వారిగా, కేంద్ర ప్రభుత్వాల వారిగా మొత్తాన్ని మీకు ఒక ఇమేజ్లో మీకు చూపించడం జరిగింది. ఇదిగోండి, చూడండి ఇక్కడ ప్రతి అంశము ఎక్కడుంది. ఉదాహరణకు శ్రీ విజయపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ చూడండి, సంక్షిప్తంగా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే అనేకం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటివి, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటివి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటివి, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటివి, ప్రతి టైగర్ రిజర్వ్ను మీకు ఇక్కడ చూపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సంఖ్యను కూడా మనం ఉపయోగించడం జరిగింది. నెంబర్ 1 అనగానే ఆ నెంబర్ 1 ఎక్కడ ఉంటుంది, 14 అనగానే 14 టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుందో చూపించడం జరిగింది.
అలా కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అలాగే రామ్సర్ రక్షిత ప్రాంతాలు, రామ్సర్ సైట్స్ అంటూ ఉంటాం, వీటిని కూడా ఇటీవల కాలంలో వీటి మీద బాగా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. రామ్సర్ కన్వెన్షన్స్ మీద భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 46 వెట్లాండ్స్ అసలు వాటిని ఎందుకు ఏర్పాటు చేశారు? చిత్తడి భూములు ఎలా ఏర్పడుతున్నాయి? ఎందుకు చిత్తడి భూములకు ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రాధాన్యత ఏర్పడింది? ఈ రామ్సార్ ఒప్పందం అంటే ఏంటి? రాష్ట్రాల వారిగా రామ్సార్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ రామ్సార్ సైట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి జీవులు అయితే ఏమైనా ఉన్నాయా? అనేక అంశాలను మనం ఇందులో ఇవ్వడం జరిగింది. రామ్సార్ సైట్స్ ఎన్నున్నాయి, ఏ రాష్ట్రంలో ఎన్నున్నాయి, వాటి పేర్లు, వాటి స్పెషాలిటీ ఏదైనా ఉంటే వాటిని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వీటన్నిటినీ కూడా ఒక డయాగ్రామ్ రూపంలో కూడా ఇండియన్ మ్యాప్లో కూడా వాటిని ఇవ్వడం జరిగింది. గతంలో వచ్చినటువంటి అనేక ప్రశ్నలు, సాధారణంగా ప్రశ్నలు ఎలా వస్తున్నాయంటే, బంధవ్గర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు, సరిస్కా నేషనల్ పార్క్ ఎక్కడ కలదు, లేదా కాపాడబడుతున్నటువంటి జంతువు లేదు, యునెస్కో గుర్తింపు పొందినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏవి, యునెస్కో గుర్తింపు పొందినటువంటి నేషనల్ పార్క్స్ ఏవైనా ఉన్నాయా, యునెస్కో గుర్తింపు పొందినటువంటి న్యాచురల్ సైట్స్, సహజ వారసత్వ ప్రదేశాలు ఏవైనా ఉన్నాయా, వాటి మీద ప్రశ్న అడిగాడండి. అంతేకాదు ఈ యొక్క సంరక్షణ కేంద్రాలకు వలస వస్తున్నటువంటి జీవులు, సైబీరియన్ క్రేన్, ఈజిప్ట్ వల్చార్స్ ఏ సరస్సులలోకి, ఏ రక్షిత ప్రాంతంలోకి వలస వస్తున్నాయి? అలాగే ఇందులో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్, కాపాడబడుతున్నటువంటి జంతువు, అక్కడ ఇవ్వబడినటువంటి నేషనల్ పార్క్ జతపరచడం అంటున్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో దానికోసం మనం అన్ని రకాల సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి లొకేషన్తో పాటు, జియోగ్రఫికల్ రీజన్స్తో పాటు, అక్కడ కాపాడబడుతున్నటువంటి జంతువు, దాని యొక్క స్పెషల్ ఏదైనా ఉంటే అది అన్నిటికీ, అన్ని రక్షిత ప్రాంతాలకు, అది నేషనల్ పార్క్ కావచ్చు, వైల్డ్ శాంక్చురీ కావచ్చు, కన్జర్వేటివ్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్, బయోస్పియర్ రిజర్వ్స్, ఈ రక్షిత ప్రాంతాలే కాకుండా ప్రత్యేకంగా ఒక జీవిని కాపాడడానికి లైక్ ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ రైనో, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ క్రొకడైల్, ప్రాజెక్ట్ ఆసియాటిక్ లయన్స్, ఈ విధంగా ప్రతి దానిని కాపాడడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, వాటి యొక్క అమలు ఏ రాష్ట్రాలలో, ప్రశ్న ఎలా వచ్చినా ఆ ఒక్క ప్రశ్న కూడా మీరు పోకుండా ఉండడం కోసం సమగ్రమైనటువంటి సమాచారాన్ని మన విన్నర్స్ ఇండియన్ జియోగ్రఫీ పుస్తకంలో ఇవ్వడం జరిగింది, అన్ని రకాలుగా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.